చంద్రబాబు తప్పు చేసి సాక్ష్యాలతో దొరికిపోయాడు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. మా నాయకుడు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోకుండా మా మీద పడి ఏడిస్తే ఏం లాభం? చంద్రబాబు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు దిగారు. చంద్రబాబు తప్పు చేయకపోతే ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు? టీడీపీ ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు దిగారు, రాత్రి ప్రగల్లు వాదిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురాలేకపోతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నన్ను టార్గెట్ చేసి, ఇంతవరకు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మగవాడు ఏ మహిళని ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. అది ఒక ఎక్స్ మినిస్టరు, రాజకీయాల్లో మహిళల ఓట్లు కూడా ఆయనకు అవసరం కదా. మరి ఈయన ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న మహిళలకి ఏం గౌరవం ఇస్తాడు? ఇంట్లో భార్య పిల్లలకి కోడళ్ళకి తల్లికి ఏం మర్యాద ఇస్తాడో, ఆయన సంస్కారం ఏంటో అందరికీ అర్థమైంది. ఈరోజు అందరికీ తెలియాల్సింది ఒక్కటే, మంత్రిగా ఉన్న రోజానంటేనే తప్పించుకొని తిరుగుతారు, బెయిల్ వస్తుంది అంటే ఇంకెవరినైనా మనం భయపెట్టుకోవచ్చు, ఏ మహిళనైనా కూడా మనకు అనుకూలంగా ఆడించవచ్చు అనుకునే బండారు లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈరోజు ఈ పోరాటాన్ని నేను స్టార్ట్ చేశాను. నేను ఆ రోజే చెప్పా, అరెస్ట్ చేసి బెయిల్ వస్తే అతను తప్పు చేయనట్టు కాదు. మన చట్టాల్లో 7 సంవత్సరాలకి శిక్షకి లోబడి ఉంటే బెయిల్ ఇస్తారు. కానీ ఖచ్చితంగా నేను క్రిమినల్ డెఫర్మేషన్ వేసి దీనివల్ల నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత అవమానపడ్డాం, ఎంతమంది మమ్మల్ని పరామర్శించినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో తెలిసినప్పుడు, ఇంతమందిని హ్యూమిలేట్ చేసి లేనిదాన్ని ఉన్నట్టుగా నా తలకి రుద్దాలన్న ప్రయత్నం చేసిన బండారుని న్యాయపరంగా పోరాడతాను. ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి. ఏ సాధారణ మహిళనైనా కూడా ఒక మగవాడు దిగజారుడుగా మాట్లాడాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చే విధంగా మహిళలందరూ కూడా ఒక టీం వర్క్గా పోరాడాలనుకున్నాం. ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా భావిస్తూ ఈరోజు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలని దూరం చేసే విధంగా పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్న పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాదాపుగా 50% దాకా మహిళలకి జడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ జనరల్ ప్లేస్లో కూడా మహిళలకి ఇచ్చి ఎలా గౌరవించారో మీరు చూశారు. ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి, పేద మహిళకి ఎలా సపోర్టివ్గా ఉన్నారో మీరు చూస్తున్నారు. మహిళల రక్షణ కోసం ఈరోజు చట్టాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ అవి ఆమోదం పొందే లోపల ఆ చట్టంలో ఉన్న స్ఫూర్తిని తీసుకొని తప్పు జరగకుండా చూసుకోవడం, తప్పు జరుగుతుందన్న అనుమానం వస్తే దిశ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలి, దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఎలా తమని తాము కామాడుకోవాలని కూడా అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకు మించి ఏదైనా జరిగినా 24 అవర్స్లో అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి ఎలా అండగా నిలబడ్డామో ఈరోజు మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగుల్ని ఏరి పాడేయాలి. మహిళను ఒక మాట అనాలి అంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి.